నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు 13 April ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా. అందులో మొదటి వీడియో ఇదే అనమాట. ఈ వారంలో మనకు థియేటర్లు అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఇది ఫస్ట్ వీడియో. అండ్ సెకండ్ వీడియో మీకు ఈరోజు 11:30 హాలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్4. సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియో ఉండబోతుంది. అండ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి బీస్ట్ ఓటీటీ వీడియో అయితే ఉండబోతుంది. సో ఈరోజు 3 వీడియోస్ కోసం వెయిట్ చేయండి మావా. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. సో మొదటిగా మనకు ఈ వారంలో థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం మావా. ఈ వారంలో మనకు థియేటర్లో రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో మొదటి మూవీ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం బీస్ట్ ఈరోజు 13 April వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది మావా, మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ ఓటీటీ వీడియో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. సో గెట్ రెడీ. అండ్ సెకండ్ ఫిలిం రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం కేజీఎఫ్ చాప్టర్2. సో టుమారో 14 రిలీజ్ కాబోతుంది మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ ఓటీటీ వీడియో మీకు 15 సాయంత్రం 6 గంటలకు అయితే ఉంటుంది. సో గెట్ రెడీ మావా. అండ్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో మొదటి మూవీ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ ఫిలిం జేమ్స్ బ్లాక్ బస్టర్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు 14 సోనీలీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది, తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో. సో గెట్ రెడీ మావా. అండ్ సెకండ్ ఫిలిం ఆడవాళ్ళు మీకు జోహాల్, హీరో శరవణంద్, హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సో ఈ మూవీ కూడా మనకు సోనీలీ ఓటీటీలో 14 స్ట్రీమింగ్ కాబోతుంది. మోస్ట్లీ మనకు మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు. అండ్ థర్డ్ వెబ్ సిరీస్ అనమాట ఇది, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దహనం. సో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వస్తున్న వెబ్ సిరీస్ అనమాట. సో మనకు ఆల్ ఎపిసోడ్స్ 14 ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్ ఉంటుంది, ఆల్రెడీ ట్రైలర్ కూడా ఉంది, సో చెక్ చేసుకోండి. అండ్ తెలుగు వెబ్ సిరీస్ గాలి వానా, సీనియర్ యాక్టర్స్ రాధికా శరత్ కుమార్ అండ్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్, హీరోయిన్ చాందిని చౌదరి, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వస్తున్న వెబ్ సిరీస్ గాలివానా మనకి 14 జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ తమిళ్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది అనమాట 2 లాంగ్వేజ్లో. అండ్ ఇంకొక డైరెక్ట్ ఓటీటీ ఫిలిం బ్లడీ మ్యారీ, హీరోయిన్ నివేత పేదరాజ్ నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ ఫిలిం. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు 15 ఓటీటీలో మనకు స్ట్రీమింగ్ కాబోతుంది. 2 డేస్ బ్యాక్ మనకు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, సో ట్రైలర్ ఒక చెక్ చేసేయండి. అండ్ మావా ఇప్పుడు తమిళ ఫిలిం అనమాట, జీవి ప్రకాష్ కుమార్ నటించిన లేటెస్ట్ తమిళ్ ఫిలిం సెల్ఫీ. సో ఈ మూవీ మనకు 14 ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకు స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే. అండ్ ఇంకొక మూవీ భామ కలాపం, లాస్ట్ మంత్ మనకు మార్చి మంత్లో ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారన్నమాట తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పుడు మనకు తమిళ్ లాంగ్వేజ్లో 14 రాత్రి 8 గంటలకి ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ ఇంకొక మూవీ ఎన్నా సొల్లా పోగిరాయ్, తమిళ హీరో కవిన్ నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఇప్పుడు ఈ మూవీ మనకు 15 జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే. ఇంకొక హిందీ ఫిలిం అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం బచ్చన్ పాండే. సో ఫైనల్గా మనకు 15 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ డైరెక్ట్ ఓటీటీ ఫిలిం అండ్ టెలివిజన్ ప్రీమియర్ అనమాట, కళంగర్ టీవీలో మనకు 14 ఉదయం 10:30 ఈ మూవీని మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తమిళలో టైటిల్ తీసుకుంటే కుట్రం కుట్రమే. సో ఈ మూవీ మనకు సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా స్ట్రీమింగ్ అవబోతుంది. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ హాలీవుడ్ మూవీ డెత్ ఆన్ ద నైల్. సో ఈ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 15 స్ట్రీమింగ్ అవబోతుంది, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే. ట్రైలర్ కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంది, కానీ ఏం చేద్దాం, మనకు తెలుగు తమిళ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉండదు. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ హాలీవుడ్ యానిమేషన్ ఫిలిం పినోచ్చియో. సో ఇప్పుడు ఈ మూవీ మనకు 14 మల్టిపుల్ లాంగ్వేజ్లో తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ కన్నడ మలయాళం బెంగాలీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది, సో వెయిట్ చేయండి. అండ్ ఇంకొక మలయాళం ఫిలిం వెయిల్. సో ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్లో 15 స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. సో మంచి హిట్ అయిందనమాట. సో మలయాళం లాంగ్వేజ్ వస్తే డెఫినెట్గా చూసేయండి. అండ్ ఫైనల్గా రౌడీ బాయ్స్
టెలివిజన్ ప్రీమియర్ అనమాట. ఫస్ట్ టైం మనకు టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి జీ సినిమాలు టీవీలో మనకు టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. సో గెట్ రెడీ మావా. సో ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాం మావా. బాయ్.